విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు పోరాటాన్ని ఉధృతం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా భారీ నిరసనలు తెలుపుతున్నారు. అగనంపూడి నుంచి గాజువాక వరకు ఉక్కు ఉద్యోగులు భారీగా మానవ హారం చేపట్టనున్నారు. విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం రోడ్డు ఎక్కనున్నారు కార్మికులు. రేపు ఢిల్లీ వెళ్లనున్నారు చంద్రబాబు. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం కేంద్రంపై ఒత్తిడి తేవాలని డిమాండ్ చేస్తున్నారు. ఉక్కు ఉద్యమానికి ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. నిన్న అర్ధరాత్రి వరకు ఈడీ వర్క్స్ బిల్డింగ్ వద్ద కార్మికులు నిరసన కొనసాగింది. కార్మిక వ్యతిరేక నిర్ణయాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని నినాదాలు చేశారు. చేతులెత్తి మద్దతు తెలపాలంటూ విన్నవించుకుంటున్న పరిస్థితి. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉక్కు కార్మికులు పోరాటాన్ని ఉధృతం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీగా నిరసనలు తెలుపుతున్నారు. అగనంపూడి నుంచి గాజువాక వరకు ఉక్కు ఉద్యోగులు భారీ మానవ హారం చేపట్టనున్నారు. విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం రోడ్డెక్కనున్నారు కార్మికులు. రేపు ఢిల్లీ వెళ్లనున్నారు చంద్రబాబు. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం కేంద్రంపై ఒత్తిడి తేవాలని డిమాండ్ చేస్తున్నారు. ఉక్కు ఉద్యమానికి ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. నిన్న అర్ధరాత్రి వరకు ఈడీ వర్క్స్ బిల్డింగ్ వద్ద నిరసన కొనసాగింది. కార్మిక వ్యతిరేక నిర్ణయాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని వారంతా నినాదాలు చేశారు. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరస్పాండెంట్ అనిల్ అడిగి తెలుసుకుందాం. అనిల్, భారీగా ట్రాఫిక్ స్తంభించిపోయిన పరిస్థితి కూడా చూస్తున్నాం. సో కార్మికుల నిరసన ఉధృతం అవుతున్న పరిస్థితి రోజు రోజుకు. రేపు ఢిల్లీ వెళ్లనున్న చంద్రబాబు ఈ విషయం ప్రస్తావించే అవకాశం ఉంటుందా? మొత్తం విశాఖ ప్రజలు కూడా దీని వెనక కదలి రావాలని వాళ్ళు కోరుతున్నారు. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? ఇప్పటికే ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చేస్తున్నటువంటి పోరాటానికి ప్రజల నుంచి, ప్రజా సంఘాల నుంచి కూడా పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. ఢిల్లీ వెళ్లనున్నటువంటి చంద్రబాబు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలి, విశాఖ స్టీల్ ప్లాంట్ను కాపాడేటువంటి ప్రయత్నం చేయాలని కార్మిక సంఘాల నేతలు పెద్ద ఎత్తున నిరసనకు దిగినటువంటి పరిస్థితి ఉంది. కూర్మనపాలెం జంక్షన్లో బైఠాయించి నిరసన తెలియజేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి వామపక్ష కీలక నేతలంతా కూడా ఈ నిరసన కార్యక్రమానికి అటెండ్ అయ్యారు. ప్రస్తుతం సిపిఐ రామకృష్ణ మనతో పాటు ఉన్నారు, మాట్లాడదాం. సార్, చంద్రబాబు ఢిల్లీ వెళ్ళబోతున్నారు, ఢిల్లీలో ఎటువంటి ప్రతిపాదనను కేంద్రం ముందుంచాలి, ఎటువంటి డిమాండ్ చేయాలి, ఒకవేళ సానుకూలమైనటువంటి నిర్ణయం రాకపోతే మీరేం చేయబోతున్నారు? ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ప్రైమ్ మినిస్టర్ దగ్గర పోతా ఉన్నారో అందులో అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశం విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ అంశం. అదేవిధంగా పోలవరంకు సంబంధించి, అమరావతి రాజధానికి సంబంధించి, అమరావతి రాజధానికి సంబంధించి ఆల్రెడీ వరల్డ్ బ్యాంక్ లోన్కి మీరు అంగీకరించారు, ఎలాగో అది అవుతూ ఉంది. కాబట్టి పోలవరం ప్రాజెక్టు, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రధానమైన అంశాలు. మరి పోలవరం విషయంలో కూడా ప్రభుత్వం సానుకూలంగా స్పందించని చెప్పి ఆల్రెడీ ప్రభుత్వం చెప్తా ఉంది, దానికి నిధులు కేటాయిస్తామంటా ఉన్నారు. అంతేకాకుండా పోలవరం ఎడమ కాలువ ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా టెండర్లు పిలుస్తూ ఉన్నారు. కానీ ఇవాళ ఎడతెగని సమస్య ఏదైనా మన రాష్ట్రంలో ఉందంటే అది విశాఖ స్టీల్ ప్లాంట్ ఇష్యూ. 1333 రోజులుగా ఇక్కడ కార్మికులు ఒక సుదీర్ఘమైన పోరాటం చేస్తూ ఉన్నారు. ఇంత పోరాటం జరిగినా సరే కేంద్రం ఈరోజు కూడా ఒక స్పష్టమైన ప్రకటన చేయడం లేదు. మేము ప్రైవేటీకరణ చేయడం లేదు, దీనికి క్యాపిటల్ మైండ్స్ ఇస్తున్నాము, వర్కింగ్ క్యాపిటల్ ఇస్తున్నాము, లేదా సేల్ ఆధ్వర్యంలో దీన్ని విలీనం చేస్తూ ఉన్నాము, మీరు ఇబ్బంది పడాల్సిన పని లేదని ఒక్క మాట కూడా చెప్పడం లేదు. చెప్పకపోగా ఇవాళ వేలాది మంది కాంట్రాక్ట్ కార్మికులను తొలగించడం, చాలామంది ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేయడం, ఇవన్నీ చేస్తూ ఉన్నారంటే మీరు ఒక దుర్బుద్ధితో, ఒక దురుద్దేశంతో, మీరు ఒక రకంగా చెప్పారంటే మీకు ఒక అండర్ గ్రౌండ్ ప్లాన్ ఉంది, ఆ ప్లాన్ ప్రకారమే దీన్ని ప్రైవేట్ పరం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. నేను ముఖ్యమంత్రి గారిని కోరేది ఏమంటే, మీరు ఎన్నిసార్లు మా దగ్గర వాగ్దానం చేసినా ఉపయోగం లేదు, అది కేంద్ర ప్రభుత్వం యొక్క పాలసీ కాబట్టి కేంద్ర ప్రభుత్వమే స్పష్టమైన విధాన ప్రకటన చేయాలి. అది చేయాలంటే ముఖ్యమంత్రి గారు కేంద్రం పైన ఒత్తిడి పెంచాలి. అదేవిధంగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, మొన్న నీకేదో లడ్డు విషయం అని చెప్పి 11 రోజుల పాటుని అక్కడ పోయి దీక్ష చేశావు, కానీ ఒక 11 గంటలు విశాఖ ఉక్కు కోసం నువ్వు దీక్ష మాత్రం చేయలే. నీవు చాలా స్పష్టంగా చెప్పావు, దీన్ని నేనే ఆపుతాను, ఎవరు ముందుకు రాకపోయినా నేను ఉంటానన్నావు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నీకు చేత కాకపోతే చెప్పి నేను పోయి ఆపుతానన్నావు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా లేడు కదా, మీరు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా, చంద్రబాబు నాయుడు గారు సీఎంగా, ఇద్దరు కలిసిపోయి ప్రయత్నం చేయండి.
ఎన్డీఏ కూటమిలో మీరు భాగస్వాములుగా ఉన్నారు. ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం మీపైనే ఆధారపడి అధికారంలో ఉంది. కాబట్టి ఏమంటే ఇవాళ మాటలు కాదు కావాల్సింది, చర్చలు కాదు కావాల్సింది, స్పష్టమైన విధాన ప్రకటన కేంద్ర ప్రభుత్వం చేయాలి, క్యాపిటివ్ మైండ్స్ ఇవ్వాలి, అదేవిధంగా ఇది ఇవ్వండి, స్పష్టంగా ముందుకు పోతుంది. ఎందుకంటే ఇవాళ విశాఖ స్టీల్ అంటే టాటా స్టీల్ కంటే బ్రాండ్ ఇమేజ్లో నంబర్ వన్గా ఉంది. అలాంటి స్టీల్ ఫ్యాక్టరీ మనం కాపాడకపోతే ఇంతకంటే అసమర్థులు ప్రపంచంలో ఉండరు. సార్, ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి, గతంలో ఉక్కు కార్మికులు ఎన్ని పోరాటాలు చేసినా ఒక్క కేసు పెట్టలేదు, పోలీసులతో అడ్డుకునేటువంటి ప్రయత్నం కూడా జరగలేదు. ఇప్పుడు మాత్రం మీరు స్వయంగా వచ్చి చూశారు, మీరు కాసేపు కూర్చుంటేనే మిమ్మల్ని కూడా లేపేసేటువంటి ప్రయత్నం చేశారు పోలీసులు. ఏ విధంగా చూడాలి, పోలీసులతో మీ ఉద్యమాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం ప్రభుత్వాలు చేస్తున్నాయి అనుకోవచ్చా? పోలీసుల ద్వారా ఏ ఉద్యమాన్ని ఆపలేదు. ఒకవేళ తాత్కాలికంగా మేము వెనక్కు తగ్గచ్చు తప్ప మేము ఉద్యమం ఆగదు. కేసులు బనాయించినా, అరెస్టులు చేసినా, జైళ్ళకి పంపినా ఉద్యమం మాత్రం ఆగదు అని నేను స్పష్టంగా ప్రభుత్వానికి చెప్తా ఉన్నాను. ఇప్పటికే చాలా కేసులు ఉన్నాయి, ఆ కేసులన్నీ కూడా మీరు ఉపసంహరించుకోండి. ఆ కేసులు ఉపసంహరించుకొని మీరు ఏదైతే ఎన్నికల సందర్భంలో చెప్పారో, అంతకుముందు ప్రతిపక్షంలో ఏదైతే మాట్లాడారో, చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు లెటర్ పంపారు ఇక్కడ, ఆ లెటర్లో చాలా క్లియర్గా ఇచ్చాడు, అవసరమైతే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కొరకు మేము రాజీనామాలు చేస్తామని కూడా చెప్పాడు. రాజీనామాలు మేము అడగడంలా, ఇవాళ మీరు అధికారం ఉంది, అధికారంలో ఉన్నారు, మీరు ఎన్డీఏలో భాగస్వాములు, పైగా సెంట్రల్ ఇవాళ జేడీయూ తెలుగుదేశం పార్టీ రెండు కీలకమైన పార్టీలు, మీ మద్దతుతో ఇవాళ కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలో కొనసాగుతుంది. మీరు ఇప్పుడు కూడా విశాఖ ప్రైవేటైజేషన్ ఆపకపోతే, స్టీల్ని కాపాడుకోలేకపోతే ఇంతకంటే అసమర్థులు భారతదేశంలో కాదు ప్రపంచంలోనే ఉండరు. ఓ ఆల్ ఓవర్ వరల్డ్ ఇంతకంటే మన అసమర్థులు ఎవరుండరు. ఎందుకంటే పోరాడి సాధించుకున్న పరిశ్రమ ఇది. 32 మంది ప్రాణాలు బలిదానం చేశారు. ఆ రోజు కమ్యూనిస్ట్ ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ కూడా తమ పదవులకు రాజీనామా చేశారు. ఇప్పటికి కూడా అటు తెలంగాణలో ఇటు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలందరూ కూడా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కొనసాగాలని కోరుతా ఉన్నారు. దాదాపు 2 లక్షల కోట్లకు పైగా ఇవాళ ఆస్తులు ఉన్నాయి ఇక్కడ, బ్రాండ్ ఇమేజ్ ఉంది, ఎక్స్పీరియన్స్డ్ వర్కర్స్ ఉన్నారు, ఆఫీసర్స్ ఉన్నారు. కాబట్టి ఏమంటే సజావుగా సాగడానికి అన్ని రకాల ఉండి కూడా మీరు దురుద్దేశంతో, దుర్బుద్ధితో, ఒక్క మాటలో చెప్పాలంటే వెన్నుపోటు పొడిచే పద్ధతుల్లో ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. దీనికి అడ్డుకట్ట వేయకపోతే అందరికంటే నేను మాత్రం గ్యారంటీ చెప్తా, 1 ముద్దాయి బీజేపీ కాదు, చంద్రబాబు నాయుడు గారు అవుతారు. ఇది మొత్తం మీద వైజాగ్ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ కాకుండా ఆపేందుకు చంద్రబాబు ప్రయత్నించకపోతే ఖచ్చితంగా చంద్రబాబే 1 ముద్దాయి అవుతారని సిపిఐ రామకృష్ణ స్పష్టం చేస్తున్నారు. ఫోర్త్ స్టూడియో హరి. ఓకే అనిల్.